జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రి 8:40 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు దాటుతుండగా యాచకులను ఢీ కొట్టింది. ఘటనలో మహిళ చేతిలోని 2.5 నెలల బాబు కింద పడి స్పాట్ లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారులో ఉన్న వ్యక్తి పారిపోయాడని చెప్పారు పోలీసులు. యాక్సిడెంట్ చేసిన కారుపై బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో వేసిన స్టిక్కర్ ఉండడంతో ఇష్యూ సీరియస్ అయింది. ప్రమాదానికి కారణమైన కారుకు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ టీఆర్ నెంబర్తో తిరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ పై దర్యాప్తు చేస్తున్నామని, ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవన్నారు. జీప్ పై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని, ఎమ్మెల్యే స్టిక్కర్ వాడకం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. యాక్సిడెంట్ స్పాట్ లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ప్రమాదం జరిగి గంటలు గడిచినా నిందితులను గుర్తించకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇష్యూ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే షకీల్ వీడియో బయట రిలీజ్ చేశారు. కారు తనది కాదని, కారు నడిపింది తన కొడుకు కాదని చెప్పారు. కారు తన కజిన్ది అన్నారు. కజిన్ కొడుకే కారు నడిపాడని చెప్పారు షకీల్. యాక్సిడెంట్ అయిన సమయంలో తల్లే భయంతో బిడ్డను పడేసిందని చెప్పుకొచ్చారు షకీల్. ఘటన టైంలో షకీల్ స్పాట్ లో లేకపోయినా తల్లే బిడ్డను కింద పడేసిందని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. నిన్న జూబ్లీ హిల్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా కజిన్ కార్ తోని, ఆ కార్ నేను కూడా ఎప్పుడెప్పుడు వాడుకుంటా. ఆ సిగ్నల్ దగ్గర అమ్మాయికి దెబ్బ తగిలితే ఈమెనే ఆ పసిపాపని భయపడి పడేసింది. పడిస్తే డెత్ అయిపోయింది. నేను నా కజిన్ తో మాట్లాడినా, ఏం జరిగిందంటే ఆ ఫ్యామిలీకి కంపన్సేట్ చేయాలా. పోలీస్ వాళ్ళు కూడా యాజ్ పర్ లా ఏముంటది, ఆ వీడియో కెమెరాలు సీసీ కెమెరాలు ఏమున్నది తీసి, ఎవరు తప్పు ఉన్నది ఏమున్నది, యాజ్ పర్ లా కైండ్లీ టేక్ ద యాక్షన్. ఎమ్మెల్యే షకీల్ వీడియో బయట రిలీజ్ చేసిన కొద్దిసేపటికే మీర్జాను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇదే టైంలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు కాజల్ కనిపించకుండా పోవడం సంచలనం కలిగించింది. ఆమె ఎటుపోయిందో హాస్పిటల్ సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు కుటుంబ సభ్యులు. బాధితురాలు కాజల్తో పాటు ఆమె అత్త కూడా కనిపించడం లేదన్నారు బంధువులు. బాధితురాలి గురించి అడిగితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచూకీ చెబితే తాము మహారాష్ట్ర వెళ్లిపోతామంటున్నారు కుటుంబ సభ్యులు. అయితే కాజల్, ఆమె కుటుంబ సభ్యులు, ఓపీ కార్డుతో సహా వాళ్లంతటా వాళ్లే వెళ్లిపోయారన్నారు నిమ్స్ ఆసుపత్రి డ్యూటీ మెడికల్ సూపరింటెండెంట్. తాము డిశ్చార్జ్ చేయలేదని, తప్పిపోయిన వారి వివరాలు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చామన్నారు.